నీతి నియమాలు జీవితం ఏ దిశగా వెళ్ళాలి నీతి దిశగా వెళ్ళాలి అసలు మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనుదినం నీతిలో జీవించడమే మానవ మౌలిక అనుదిన లక్ష్యం జీవితం మొత్తం నీతిగా జీవించడానికి ప్రయత్నించడమే మానవ మౌలిక జీవిత లక్ష్యం మనిషికి మౌలిక జీవిత లక్ష్యం ఉండి తీరాలి అది ఎప్పుడూ మన ముందు కనబడుతూనే ఉండాలి నేడు నీతితో జీవించడమే నేటి జీవిత లక్ష్యం రేపు కూడా నీతిలో జీవించడమే రేపటి జీవిత లక్ష్యం నీతి అంటే ఏమిటి అహింస అన్నదే నీతి అహింసలో జీవించడమే నీతిలో జీవించడం తోటి మనిషిని కట్టుదిట్టం చేయడం అంటే అది హింస ప్రక్క వాళ్ళ జీవితాలలో వాళ్ళకి ఇష్టం లేకుండా దూరడమే హింస ప్రక్క వారిని కట్టుదిట్టం చేయకపోవడమే అహింస అదే నీతి తోటి మనిషిని శాసించకపోవడమే అహింస అదే నీతి అధికారం ఉపయోగించి బలం ఉపయోగించి మన ఇష్టాల్ని ఇతరుల మీద రుద్దడమే హింస మనతో ఉన్న వారికి స్వేచ్ఛను ప్రసాదించడమే నీతి నీతిని అర్థం చేసుకుని ఆ విధంగా జీవించడమే మానవత్వం మానవత్వంతో జీవించడమే మౌలిక ఆధ్యాత్మికత నియమాలు ఏమిటి నియమాలు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అన్నవే నియమాలు నీతితో పాటు జీవితంలో నియమాలు కూడా ఉండాలి నీతితో పాటు నియమాలలో జీవించడం అన్నదే మానవ సంపూర్ణ జీవిత లక్ష్యం రోజువారీ కార్యక్రమాల్లో తప్పక ఉండవలసిన వాటినే నియమాలు అంటాం ప్రతిరోజు ధ్యానం చేసే తీరాలి ప్రతిరోజు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి ప్రతిరోజు ధ్యానుల జ్ఞానుల సాంగత్యం చేస్తూనే ఉండాలి నీతి నియమాలు లేని జీవితాలు యాంత్రిక సదృశ్యాలు నీతి నియమాల ద్వారా బ్రతుకును ధన్యం చేసుకోవాలి ఇతి నీతి ఇతి నియమః బ్రహ్మర్షి పత్రిజీ.